సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దేశంలో మరో రైలు ప్రమాదం ఉలిక్కి పడేలా చేసింది. శనివారం తెల్లవారుజామున 2:30 సమయంలో సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పాయి. యూపీలోని కాన్పూర్ భీమ్సేన్ రైల్వే స్టేషన్ మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి హాని అయితే జరగలేదు. అందరూ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. పట్టాలపైకొచ్చిన పెద్ద బండరాయిని ఇంజన్ ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంజన్ ముందు భాగం దెబ్బతిన్నట్టుగా సమాచారం. సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో మొత్తం 7 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 3 రైళ్లను దారి మళ్లించారు. ఘటనపై పోలీసులు ఐబీ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. ఇంజన్ ఢీకున్న బండరాయి పట్టాలపైకి ఎలా వచ్చిందని విచారణ జరుపుతున్నారు. ప్రమాదంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక వెంటనే బోగీల నుంచి సామాన్లతో బయటకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలోనే సమీప ప్రాంతాల ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రయాణికులందరినీ మరో రైలులో గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం.